పార్టీకి సంబంధించిన పెద్దలు వెంకట్రెడ్డి గారు, గౌరవ పెద్దలు మరి మా నాన్నగారితోని అనేక సంవత్సరాలు రాజకీయ ప్రయాణములో కరీంనగర్ జిల్లా రాజకీయానికి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ముందుకు నడిచిన గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మరి జీవన్ రెడ్డి గారు, ఈనాటి విశిష్ట అతిథులుగా ప్రత్యేకంగా మేము పిలవగానే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా గౌరవ మరి ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారు, సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ గారు, గవర్నమెంట్ విప్ సోదరులు బీర్ల యాదవ్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు రంగారెడ్డి గారు, సోదరులు చొప్పదండి శాసనసభ్యులు సత్యం గారు, చెన్నూరు గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి అడ్వైజర్స్గా ఉన్న సోదరులు హరికర వేణుగోపాల్ గారు, రామగుండం శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మరి యువ శాసనసభ్యుడు మీ అందరికీ కూడా ఆదివాసులకు సంబంధించి పోరాట యోధుడు బొజ్జు గారికి, వేదికపై ఆసీనులైన ఇతర గౌరవ పెద్దలకి మిత్రులకి మరి ఈనాడు కార్యక్రమానికి విచ్చేసిన మా నాన్నగారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులు మిత్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎక్కువగా చెప్పనక్కర్లేదు, ప్రతి సంవత్సరం కూడా జయంత్యోత్సవాలు మన హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో జరుపుతూ ఉంటాం. ఈ సందర్భంలో కూడా మొదటగా మేము మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయ రమణారావు గారు మొదటగా పోయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి శ్రీపాదరావు గారి 80వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగానే మనం నిర్వహించాలని వారు కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మనము గొప్ప నాయకునికి నివాళులిచ్చాల్సిన బాధ్యత తెలంగాణలో మన సాంప్రదాయం, దీన్ని వెనువెంటనే చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈరోజు శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా జరపాలని నిర్ణయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సూచన చేసిన మా సహచర శాసనసభ్యులకి పూర్తి స్థాయిలో ఇది కావాలని వేదికపై ఆసనలు కూర్చున్న మా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులకి, శాసనసభ్యులందరికీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పటికీ నేను వారి కొడుకుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకు చేస్తాం మనం జయంతి? ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమ భాగంలోనే ఈరోజు నేను కూడా అప్పుడు కూడా మా కుటుంబానికి సంబంధించి మేము ఆనాడు రాజకీయంలో లేం, చదువుతూ ఉన్న సందర్భము అప్పుడే ప్రొఫెషనల్గా స్థిరపడతా ఉన్న సందర్భంలో మా తల్లి తండ్రులకు సేవ చేయలేదు, ఏదో విధంగా సేవ చేయాలి అనుకోకుండా ఆ రోజు జరిగిన సంఘటన, ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి దశ దిన కర్మ భాగంలో పోయి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ దుర్ఘటన జరిగింది.
ఈనాటి వారికి కూడా మా కుటుంబంలో కానీ వారి అభిమానుల్లో కానీ మా ప్రాంతానికి సంబంధించి వారిని దేవుడుగా కొలిచే అనేక మంది అభిమానులు మరి మనసులో ఇప్పటికి కూడా అది ఒక దుర్ఘటనగా మిగిలిపోయి మరి ఇప్పటికి కూడా మాకు పూర్తి స్థాయిలో బాధగా ఉన్న తరుణంలో మరి జయంతి సందర్భంలో మా ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది విశిష్ట గల వారి ప్రావీణ్యతను ఈ సమాజానికి అందజేస్తూ ఉన్న కొంతమందికి మేము సన్మానం చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే మేము మరి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు కూడా కొంతమంది ముఖ్యులను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం సన్మానించుకునే ఒక కార్యక్రమం ముందుంటుంది. కనుక మరి మనం అందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఈరోజు వారు ఆశయాలని వారు నడిచిన బాటని ఏ విధంగానైతే వారు ప్రజల సమస్యల విషయంలో సమస్య పరిష్కారం చేయాలని ఒక తపన తృష్ణ ఓ కఠినంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఒక చిన్న స్థాయి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఆ రోజు ఎల్ఎల్బిగా ఒక అడ్వకేట్గా రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రాక్టీస్ చేస్తూ ఆనోడు కూడా మరి వారి నాన్నగారు మా తాతగారు అనుకోకుండా మరణించడంతో వారు రాజకీయాలకు వెళ్ళి సర్పంచ్ నుంచి మొదలుకొని బ్యాంకు చైర్మన్ నుంచి మొదలుకొని మండలానికి ఆ రోజున్న సమితికి సంబంధించి తదుపరి శాసనసభ్యులుగా గౌరవనీయులు మన అందరికీ కూడా ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాత అయిన పివి నరసింహారావు గారికి ప్రధాన శిష్యుడిగా మరి వారు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి అనేక సందర్భాల్లో మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతానికి సంబంధించి అక్కడ గిరిజనులు బలహీన వర్గాలు బడుగు వర్గాలు అదేవిధంగా రోడ్లు లేని కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావటానికి కానీ పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడున్న రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టితో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడున్న పరిస్థితుల్లో చాలామందిని కాపాడుతూ ప్రాణాలు ఇచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో చనిపోయిన ఆ మహనీయునికి నివాళులు పలుకొచ్చుకునే కార్యక్రమం మరి రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈనాడు మరి ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరొకసారి వారికి కృతజ్ఞతలు పలుకుతూ వేదికపై చాలామంది ఉన్నారు చాలామందితో పాటు అనేక మంది వారి మరి అనుబంధం మా నాన్నగారితోనూ ఉన్నది పంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు అని ముఖ్యమంత్రి గారి సమయానుకూలంగా వారికి 2-3 మీటింగ్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యులను కూడా పిలిచి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సహకరించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ అనుకోకుండా ఈరోజు ఈ కుటుంబ పరంగా కూడా మరి ఈ కార్యక్రమ భాగంలో మేము అందరినీ కూడా పిలవటం జరిగింది. రాజకీయాలు అత్యధికంగా కిషన్ రెడ్డి గారిని కానీ ఇతరులను కానీ పెద్దలను కూడా పిలవటం జరిగింది. వారు కూడా వస్తా అని చెప్పారు. వారి గురించి వేచి చూస్తూ మరి ఈ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మా సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు ఇక్కడ మా ప్రాంతము మా జిల్లా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వారి ఆలోచన చేసి వారి ఆశయాలకు అనుగుణంగా మీరు ప్రత్యేక దృష్టితో ఆ జిల్లాని ఈ రాష్ట్రానికి సంబంధించి శాసనసభకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కూడా మీ పూర్తి స్థాయిలో సహకారం ఉండాలని ఈ సభాముఖంగా వారిని కోరుతూ మరొకసారి వేదికపై ఆసీనులైన మరి గౌరవ శాసనసభ్యులకి ఎవరికైనా మర్చిపోతే మన్నించాలి, గౌరవ శాసన మండలి సభ్యులకి